ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు? అవునా? కాదు, ఆర్ యు హ్యాపీ? ఎనీ ఎనీ ప్రాబ్లమ్? దశాబ్దాల తరబడి వారి హక్కులు వారు సాధించుకోవడానికి పబ్లిక్లోకి రాకపోవడం వల్ల కూడా వివక్ష గురవుతున్నారు. ప్రభుత్వాలు కూడా వారికి సరైనటువంటి సదుపాయాలు ఇవ్వట్లేదనే చెప్పాలి. ఎందుకంటానంటే నేను డెంగ్యూ లాంటి జ్వరాన్ని, కరోనా లాంటి జబ్బుల్ని ఆరోగ్యశ్రీలో పెట్టినటువంటి ప్రభుత్వం ఎందుకు హెచ్ఐవి పాజిటివ్ వారికి ఆరోగ్యశ్రీలో పెట్టడం లేదు? హెచ్ఐవి పాజిటివ్ వారికి ఏఆర్టి కేంద్రాలు ఉన్నాయి కదా అండి అని ఒకసారి ఒక ఆరోగ్య శాఖ మంత్రి గారు నాతో అన్నారు. ఏమి కిడ్నీ జబ్బులు వాళ్ళకి మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫ్రీ మందులు ఉన్నాయి కదా, మరి వారి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కి ఎందుకండి మీరు ఆరోగ్యశ్రీ కింద పెట్టారు? మరి గుండె జబ్బులు ఉన్న వారికి కూడా వారికి ఫ్రీగా మందులు ఇస్తున్నారు కదా, మరి వారికి ఎందుకండి మరి ఆరోగ్యశ్రీలో పెట్టారు? హెచ్ఐవి రోగులకి ధీటైన వైద్యం అందివ్వాలంటే ఆ ఎండర్లైన్ ధీటైనా ఆ మాట ఎందుకన్నానంటే అనేక మంది హెచ్ఐవి రోగులకి ఏర్టమం సరిగ్గా వాడకపోవడం వల్ల వారిలో రకరకాలైనటువంటి అవకాశవాద వ్యాధులు వచ్చేస్తున్నాయి. హెచ్ఐవితో పాటు టీబీ, హెచ్ఐవితో పాటు క్యాన్సరు, హెచ్ఐవితో పాటు ఓరల్ క్యాండిడియాసిస్, హెచ్ఐవి ఉంటుంది చర్మంత వ్యాధులు, హెచ్ఐవి ఉంటుంది కళ్ళు గుడ్డైపోతున్నాయి కొందరికి, యుక్త వయసులోనే సైటోమెగ్లో వైరస్ వల్ల బ్రెయిన్ మెనంజైటిస్, మెదడువాపు, మరికొందరికి హెచ్ఐవి రోగుల్లో పక్షవాతం, హార్ట్ అటాక్స్, దీర్ఘకాలిక వ్యాధులు, లివర్ పోయినటువంటి కేసులు, కిడ్నీ పోయిన కేసులు, ఇటువంటి వారికి హెచ్ఐవిని తెలియగానే అనేక ఆసుపత్రులు ఇవాళకి కూడా వారిని నేను ఘంటాపథంగా చెప్పగలను 10% మించి ఎక్కువ హాస్పిటల్స్ వారిని తీసుకోవట్లేదు. అంటే 90% హాస్పిటల్ ఇచ్చేవి అనగానే వారిని డిశ్చార్జ్ చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన స్పందించాలి. ప్రభుత్వం వారికి క్వాలిటీ వైద్యం ఇవ్వాలి. హెల్త్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద హ్యూమన్ బీయింగ్, హెల్త్ ఈజ్ ద రైట్ ఆఫ్ ద ఎవ్రీ పర్సన్. ఆరోగ్యంగా జీవించడం అనేటటువంటి దాని హక్కు. మన రాజ్యాంగంలో Article 14 ప్రకారంగా, Article 15, Article 21 ప్రకారంగా స్వేచ్ఛగా జీవించే హక్కు, ఆరోగ్యంగా జీవించే హక్కు ప్రతి ఒక్క పౌరుడిది. మరి ఆరోగ్యంగా జీవించాలంటే ప్రభుత్వాలు వారికి ఉచితంగా వైద్య సేవలు చేయాలి. ఆ ఉచిత సేవల్లో కూడా క్వాలిటీ ఉండమని చెప్పి నేను కోరుతున్నాను. తూతూ మంత్రంగా కాకుండా వాళ్ళకి అధునాతన పరీక్షలు వచ్చేవేళ వైరల్ లోడ్ అని, CD4 అని, రెగ్రెషన్ టెస్ట్ అని, ఫినోటైపు, జీనోటైపు, న్యూక్లిక్ యాసిడ్ టెస్టులు, అలాగే మందుల్లో కూడా 7 శ్రేణులు మందులు వచ్చాయి. అంటే 7 టైప్స్ ఆఫ్ ఏఆర్టీ మందులు వచ్చాయి. అంటే NNRTI, NRTI, PI, ఇంటిగ్రేజ్ ఇన్హిబిటార్స్, ఫ్యూజన్ ఇన్హిబిటార్స్, అలాగే ప్రతిరోజు మందులు వాడకుండా ప్రతి నెలకు ఒక ఇంజెక్షను లేదా ప్రతి సంవత్సరం ఒక ఇంజెక్షన్ కూడా అతి త్వరలో రిల్పావిరిన్ అనే ఇంజెక్షన్ కూడా ఆల్రెడీ అమెరికా గవర్నమెంటు, బ్రిటిష్ గవర్నమెంటు అప్రూవ్ చేసింది. కాబట్టి ఆ మందులు వస్తున్నాయి కాబట్టి ఆ మందులు కూడా ప్రతి సామాన్య పౌరుడికి కూడా అందివ్వాలి. డబ్బున్న వాళ్ళకే కాదు, దానికి ప్రభుత్వం స్పెషల్గా ఆలోచించేయాలని నేను కోరుతున్నాను. అందుకే ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ధర్నా చేయడంలో చాలా న్యాయం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను.